పిల్లల చదువుల కోసం నిరుపేదలు సైతం అప్పులు చేస్తూ ఉంటారు కార్పొరేట్ ఫీజుల దోపిడీని మనసులో తిట్టుకుంటున్నా పైకి ఏమీ అనలేని పరిస్థితి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న దుస్థితే ఇది ప్రభుత్వాలు మారినా పాలకులు మారిన కార్పొరేట్ దోపిడీకి అడ్డుకట్ట ఇప్పటి వరకు సాధ్యం కాలేదు ఇకపై సాధ్యం కాదు అనుకుంటున్న తరుణంలో ఏపీ సీఎం జగన్ తీసుకొస్తున్న సంచలన మార్పులు ఏపీలో కార్పొరేట్ విద్యా మాఫియా మోటా ముల్లే సర్దుకోవాల్సిన తరుణం వచ్చిందని చెబుతున్నాయి ప్రైమరీ సెక్షన్ నుంచి ఇంగ్లీష్ మీడియంలోనే బోధన సిబిఎస్ఈ సిలబస్ అత్యాధునిక క్యాంపస్ ఫెసిలిటీ ఇవి ఇప్పటి వరకు కార్పొరేట్ విద్యా సంస్థలు తమ ప్రచారంలో చెప్పుకునే గొప్పలు ఇకపై వీటిని చెప్పుకోవడం సాధ్యం కాదు నాడు నేడు కార్యక్రమంలో ప్రభుత్వ స్కూళ్లలో కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి తరగతి గదులు మరుగుదొడ్లు కార్పొరేట్ స్కూళ్లలో కూడా ఇలాంటి సౌకర్యాలు ఉండవు అనే స్థాయిలోకి మార్పు జరుగుతోంది ఇంగ్లీష్ మీడియంపై కోర్టు కేసులు నడుస్తున్నా పూర్తి స్థాయిలో అమలు కోసమే ప్రభుత్వం ముందడుగు వేస్తోంది ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు ఈ విద్యా సంవత్సరం సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టడం ఆ తర్వాత ప్రతి ఏడాది దానిని విస్తరించి పదవ తరగతికి చేర్చడం కొత్తగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయంతో కార్పొరేట్ యాజమాన్యాల గొంతులు పచ్చి వెలక్కాయ పడింది ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం నిర్ణయంతో సగం అడ్మిషన్లు తగ్గాయి ఇప్పుడిగా సిబిఎస్ఈ సిలబస్ అంటే ప్రైవేట్ స్కూళ్ల ప్రత్యేకత ఏంటి అని అడుగుతారు పేరెంట్స్ సుశిక్షితులైన స్టాఫ్ ప్రభుత్వం స్కూళ్ల సొంతం అందులోనూ జగనన్న విద్యాకానుక విద్యా కానుక పేరుతో పుస్తకాలు బ్యాగ్ షూ టై అన్ని ఉచితంగా ఇస్తున్నారు మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఆకలి తీరుస్తున్నారు ఇన్ని వనరులున్న ప్రభుత్వ స్కూళ్లను వదిలి ఇకపై ఎవరైనా ప్రైవేట్ స్కూల్కి వెళతారా అనేది ప్రశ్నార్థకం నేరుగా కార్పొరేట్ విద్యా మాఫియాపై కొరడా జుడిపించడానికి పరోక్షంగా ప్రభుత్వ విద్యా విధానాన్ని సమూలంగా మార్పు చేసి కార్పొరేట్పై గట్టి దెబ్బ కొట్టింది వైసీపీ సర్కార్ ఈ సంచలన మార్పుల ఫలితాలు ఎలా ఉంటాయనే దానికి భవిష్యత్ తరాల విద్యాభివృద్ధి గీటురాయి